నేను ఇక్కడ మీరు పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన మాట వాస్తవం. మిగిలిన ఏ నియోజకవర్గం కంటే నాకు తెలిసి పిఠాపురం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఓపెన్గానే ఫోకస్ చేసింది, అవునా కదా? ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. వినండి ఒకసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నాడు. అసలు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కంటే, లోకేష్ కంటే, మరే ఇతర టీడీపీ నాయకుడు కంటే, రఘురామకృష్ణరాజు కంటే చాలా అగ్రెసివ్గా, చాలా క్యాచీగా పవన్ కళ్యాణ్ ఒక నిమిషం ఉండండి, నాకు వచ్చిన కొంచెం లెంత్ ఉంటుంది అంతే. చాలా అగ్రెసివ్గా, చాలా క్యాచీగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు జనాలు అక్కడ వచ్చిన కుర్రోళ్ళు వాళ్ళ చూశారు కదా రెస్పాన్స్ ఏ రకంగా ఉందో, ఒకసారి వినండి ఒకసారి. అది ఇప్పుడే కాదు, మొదటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వండి ఉన్న దగ్గర నుంచి వినండి ఒకసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వండి ఉన్న దగ్గర నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. పవన్ మీద టార్గెట్ కూడా పెరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు 100,000 మెజారిటీ ఖాయం, ఇంటికి 100,000 ఇచ్చినా అని చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ నాగబాబు ఫోకస్ చేశారు, అక్కడే ఉంటూ ఉన్నారు నాగబాబు సతీమణి, పద్మ గారు, అలాగే నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్, చిరంజీవి గారు కూడా రాబోతూ ఉన్నారు. అదే చెప్పాను కదా, వరుణ్ తేజ్ కూడా వచ్చారు. అసలు మామూలు కాదు అంటే ఆ నియోజకవర్గంలో ఆ లోకల్ జనసేన వాళ్ళ కంటే బయట వచ్చిన జనసేన వాళ్ళు ఎక్కువే. అంటే మీరు అంతలా, నేను వాస్తవమే చెప్తున్నా నాకున్న రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా. అంటే వాళ్ళు అంతలా ఫోకస్ చేశారు, ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో రాని మెజార్టీ పిఠాపురంలో రావాలి అనేది జనసేన టార్గెట్. ఇక్కడ మరి ఎలా ఎదుర్కోబోతారు మీరు? అందుకే గీత దాని పునరాలోచనలో పడ్డారంట. కష్టం కదా, అవసరం డిపాజిట్ కూడా రాకపోతే అబాస్ పాల్ అవ్వాలి కదా అని చెప్పి. అసలు 100,000 ఓట్లు వస్తే గెలుస్తాడు అన్న విషయం తెలియదు ఆయనకి. 100,000 మెజార్టీ దాకా పోయాడు. 230,000లో పోలేదు, 200,000 పోల్ అవుతుంది. ఆ 200,000లో 100,000 వస్తే గెలుస్తారు ఓట్లు. ముందు అది తెలుసుకోవాలి మనం. పోటీ చేసే 100,000 మెజారిటీ ఇన్ ద సెన్స్ 30,000 గీత గారికి వచ్చాయి అనుకుందాం. 130,000 పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి అనుకుందాం. మరి 100,000 మెజారిటీయే కదా. సినిమాలు వస్తాయి, 200,000 కూడా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదా? 500,000 మెజారిటీతో గెలిచారు అప్పుడు ఎంపీగా కడప నుంచి. సినిమాల్లో వస్తుంది, మీకు అర్థం కావట్లేదు సార్. సినిమాలో అమెరికా అధ్యక్షుడు అయిపోవచ్చు పవన్ కళ్యాణ్, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కావాలంటే ప్రజలు ఓట్లు వేయాలి కదా. మన ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అవుతాం సార్. సినిమాలో ప్రజల ఓట్లతో సంబంధం లేదు. ఒక సోషల్ మీడియా ఊహాగానం గురించి వినండి ఒకసారి. లెంతీ క్వశ్చన్ అడిగారు, షార్ట్ ఆన్సర్ కూడా చెప్పకుండానే మళ్ళీ ఇంకో లెంతీ క్వశ్చన్ అడిగితే ఎట్లా? మీకు ఆనందపరచాలంటే కొంచెం నేను మాట్లాడాలి కదా. తొందరగా తొందరగా, మీకు కూడా సాటిస్ఫై కావాలి కదా. చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషం, ఇప్పుడు ఫోకస్ మెయిన్ చేసావా, ఎక్కువ వాళ్ళు చేశారా చిరంజీవి గారిని? 2019 ఎన్నికలు తెచ్చుకోలేదు, ఇప్పుడు 24లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి చిరంజీవి గారిని ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది? నిన్నటిదాకా నేను ఆంధ్రప్రదేశ్ పేపర్లే చదవను అన్నాడు చిరంజీవి గారు. ఆంధ్రప్రదేశ్ పేపర్లు నా ఇంటికి రావండి, నాకు దీని సంబంధం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో అన్నటువంటి తమ్ముడు అంటే ప్రేమ ఉంటుంది. సినిమా హీరోలు ప్రచారానికి మీరు అనే మాటలు మీ నాయకులు అనే మాటలు విని ఒక అన్నగా చలించిపోయి తమ్ముడిని మీద కుట్రలు చేస్తున్నారు, ఓడించేసేలా ఉన్నారు, ఇది కుటుంబ పరువుకు సంబంధించిన అంశం అని చెప్పి ఇద్దరు అన్నలు దిగారు రంగంలోకి. డిబేట్ పక్కదారి పట్టింది. ఫ్యామిలీ డీటెయిల్స్, ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి మనం డెప్త్ గా కొన్ని మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి దాంట్లో అదే మంగళగిరి రావచ్చు, ఇచ్చాపురం నుంచి మీరు అన్నట్టుగా కుప్పం వరకు మాకే చిరంజీవి గారు వచ్చి స్టార్ క్యాంపెయిన్ చేయాల్సిన పని లేదు, పలానా హీరో వచ్చి మాకు స్టార్ క్యాంపెయిన్ చేయాల్సిన పని లేదు. మా లబ్ధిదారులు, మా పేదలకి పెన్షన్ తీసుకున్నటువంటి అవ్వతాతలు మా స్టార్ క్యాంపెయినర్లు, అమ్మఒడి ద్వారా జనసేనలో జాయిన్ అవ్వబోతూ ఉన్నారనేది జస్ట్ ప్రచారం మాత్రమే, అదొక